ప్రస్తుతం ప్రభాస్ మాయలో పడిపోయింది టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందాల రాక్షస్ సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన లావణ్య త్రిపాఠి తొలి సినిమాతోనే తన క్యూట్ ఇన్నోసెంట్ యాక్టింగ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది ఇక కెరియర్ తొలినాల నుంచి లవ్ స్టోరీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో మాత్రమే నటిస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఇటీవల హ్యాపీ బర్త్డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది అయితే ప్రస్తుతం లావాణ్య త్రిపాఠి ఓ పోలీస్ కథాంశంలో నటిస్తోంది తాజాగా ఓ యాక్షన్ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండబోతున్నాయి ఇందుకుగాను లావణ్య త్రిపాఠి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటోంది ఇక తన క్యారెక్టర్ సెక్షన్లో మార్పులు చేయడంలో కారణాన్ని కూడా లావాణి త్రిపాఠి చెప్పుకొచ్చింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లాబణి త్రిపాఠి తాను ఇప్పుడు విభిన్న కథలు నటించడానికి ప్రాధాన్యత చూపుతున్నారని ఇకపై లవ్ స్టోరీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో తాను నటించబోయేది లేదని లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ కానీ క్రైమ్ థ్రిల్లర్స్లో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికని బయటపెట్టింది ఇక ఈ ఇంటర్వ్యూలోనే ప్రభాస్పై తన అభిమానాన్ని చాటుకుంది లావాణ్య త్రిపాఠి టాలీవుడ్లో తన అభిమాన హీరో ప్రభాస్ అని ప్రభాస్ గారి సినిమాలో ఒక్కసారి నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి అంతేకాదు ప్రభాస్ అంటే తనకు ఎంత ఇష్టమంటే తన రూమ్లో మొత్తం ప్రభాస్ పోస్టర్సే ఉంటాయని ప్రభాస్ అంటే అంత పిచ్చి ప్రేమ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి దీంతో ప్రభాస్తో నటించాలనే తన కోరిక త్వరలోనే నెరవేరితే బాగుంటుందంటూ కూడా తన ఆశాభావం వ్యక్తపరిచింది దీంతో ప్రభాస్ మాయలో పడిపోయిన లావణ్య త్రిపాఠికి ఖచ్చితంగా ప్రభాస్తో నటించే అవకాశం వస్తుందంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు మొత్తంగా తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్పై లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి